ప్రకంపనలు పుట్టిస్తోంది. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వం చెప్తున్నా, రోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. స్వైన్ ఫ్లూ పై సర్కార్ కూడా యుద్ధం ప్రకటించినప్పటికీ ఈ మహమ్మారి మాత్రం అదుపులో రావడం లేదు. వాతావరణం మార్చే గాని వైరస్ విజృంభణను అరికట్టే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు నెలలుగా తెలంగాణలో స్వైన్ ఫ్లూ బీభత్సం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజు స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో 414 మందికి పైగా పాజిటివ్ కేసులను నిర్ధారించారు ఐపీఎం వైద్యులు. ప్రస్తుతం హైదరాబాద్లో 120 మందికి పైగా పాజిటివ్ రోగులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్తో నిన్న మరో ఇద్దరు మృతి చెందినట్టు చెప్పారు నిమ్స్ డైరెక్టర్. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ విజృంభణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఢిల్లీ, గుజరాత్లో కూడా ఉంది. అది కూడాను ఆందోళనకరమైన లెవెల్స్ లోనే ఉంది. సో మనము కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ జబ్బు ఉంది, ఇంకెక్కడా లేదని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అన్ని రాష్ట్రాల్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆ జాగ్రత్తలు మనము తీసుకుంటున్నాం. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 71 మంది చికిత్స పొందుతున్నారు. సామాన్య రోగులు భయపడుతుండటంతో స్వైన్ ఫ్లూ పరీక్షల కోసం వచ్చే వారికి మరో ఓపీ బ్లాక్ను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా యదులాబాద్కు చెందిన ఓ మహిళ, చంపాపేటకు చెందిన మరో వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. టోటల్గా మనకు 60-71 దాకా మన కెపాసిటీ 50 అని మనం ఈరోజు టోటల్గా 71 మందికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. రెండు కేసులు మృతి చెందాయంటే కొద్దిగా విచారించదు. సాయినగర్ కాలనీ, చంపాపేట, హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చారు. అలాగే ఒక యువతి 36 సంవత్సరాలు, ఏదులాబాద్ గ్రామం నుంచి గట్కేశ్వర్ మండలం, రంగారెడ్డి జిల్లా. జిల్లాల నుంచి స్వైన్ ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్కు చికిత్స నిమిత్తం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 6 ఏళ్ల పాపకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు కరీంనగర్ వైద్యులు నిర్ధారించారు. మెదక్ జిల్లా జిన్నారం మండలంలో ఓ వ్యక్తికి వ్యాధి లక్షణాలు ఉండడంతో నగరంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరిన మహబూబ్ నగర్కు చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించింది. నగరంలోని రసూల్పురాలో 16 నెలల బాలుడికి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించగా తల్లిదండ్రులు ఫీవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ పరంగా ఎన్ని చేస్తున్నా వైరస్ మాత్రం విజృంభిస్తోంది. ఓవైపు వాతావరణం కూడా దీనికి తోడుకాగా వ్యాధిపై జనంలో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం మరో కారణంగా కనిపిస్తోంది. ఏ జ్వరం వచ్చినా ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. దీంతో అక్కడ రద్దీ ఎక్కువై వైరస్ మరింత సులభంగా విస్తరిస్తోంది. ప్రజల్లో నెలకొన్న భయాన్ని ముందు తొలగించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.